జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా, కరోనా మహమ్మారి మొత్తం హిట్ చేసిన, ఎక్కడే కూడా తాను మాటిచ్చిన నవరత్నాలను ప్రజలకు అందించడంలో వెనకడుగు వేయలేదు. ఆ క్రమంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను చేర్చడమే తన బాధ్యతని చెబుతూ వస్తున్నారు. ఎంతలా అంటే గడప గడపకు ప్రభుత్వం అని వెళ్తూ వాళ్ళ మేనిఫెస్టో పేపర్ పట్టుకొని ప్రతి ఇంటికి మా ప్రభుత్వం ఎంత మెయిల్ చేసింది, ఎంత ఆర్థిక సహకారం అందించింది అని ఇంటింటికి కూడా వాళ్ళు తిరుగుతూ చెప్పే మేనిఫెస్టోని ఇంటికి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో తాను మాటిచ్చిన నవరత్నాలు అంత పగడ్బందీగా అమలవుతున్నాయని నమ్మకం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ క్రమంలో వీటి మీద ప్రతిపక్షాలు, సో అటు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, తెలుగుదేశం, జనసేన పార్టీ, మిగిలిన చిన్న చితికి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ప్రభుత్వ ఈ నిర్ణయాల మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన వాళ్ళే. ఫస్ట్లో కొన్ని రోజులు వెనుజులా అయిపోతుందన్నారు, ఆ మాట మర్చిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందన్నారు, ఆ మాట మర్చిపోయారు. శ్రీలంక అయిపోతుందన్నారు, తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఏది వస్తే అది అట్లయిపోతుంది, అయిపోతుంది, పంచిపెట్టి నాశనం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చాలాసార్లు అయితే చేపలు ఎలా పట్టాలో నేర్పించాలి, చేప బట్టి మనమే తినండి అని చెప్పి అలా చేస్తే మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇలాంటి విమర్శలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి కూడా వీళ్ళ కౌంటర్లు వినిపించేటివి. మరి మీకు ధైర్యం ఉంటే ఈ పథకాలన్నీ కూడా ఆపేస్తామని చెప్పండి, మా ప్రభుత్వం ప్రారంభించిన నవరత్నాలను మేము రద్దు చేస్తామని చెప్పండి ధైర్యం ఉంటే అని చెప్పి వీళ్ళకి ఛాలెంజ్ ఇసురుతూ వచ్చారు. వీళ్ళు ఆ ఛాలెంజ్ను స్వీకరించలేదు, రద్దు చేస్తామని చెప్పలేదు, కానీ ఆ పథకాల మీద అయితే పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శలు చేసుకుంటూనే వచ్చారు. ఇంకా వాళ్ళ మీడియా అయితే బహిరంగంగానే వాటిని ఎంత ఓపెన్గా వ్యతిరేకించారో మనం చూసాం. ఈ క్రమంలో తాజాగా జగనన్న ఇళ్లకు సంబంధించి నిర్మాణాల మీద సోషల్ ఆడిట్ అని చెప్పి జనసేన పార్టీ ఒక పిలిపించి వాళ్ళ లబ్ధిదారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరగబడి కొట్టే పరిస్థితి, మీడియా మీద కూడా తిరగబడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఒక్క లబ్ధిదారుడు రాలే ఏమైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి. సో వెరసి అండ్ మనం తాజాగా మాట్లాడుకున్నాం, ఒక పెద్ద ఆయన సర్వే చేస్తే చంద్రబాబు నాయుడు గారితో పిలిచి మాట్లాడి ఆ సర్వే గురించి చర్చిస్తే లబ్ధిదారులందరూ కూడా ఈ పథకాల మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. మీరు వ్యతిరేకంగా మాట్లాడితే కొంప కొల్లేరు అయిపోతుంది అని చెప్పి తాను కూడా సలహాలు ఇచ్చారు, తాను కూడా ఒక సూచన ఇచ్చారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్రమంలో తాజాగా విజయనగరంలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కొనసాగించుకుంటూ ఇంకా ఎక్కువ చేస్తాము అని చెప్పారు. అదిగో ఈ పాయింట్ దగ్గరే మళ్ళీ అధికార వైసీపీ ట్రిగర్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ని, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ని పవన్ కళ్యాణ్ అంగీకరించాడు అని, ఎవరైనా జగనన్న బాటలోకి రావాల్సిందే అని, మేం ప్రవేశపెట్టినటువంటి ఏ సంక్షేమ పథకమైనా, మేం తీసుకున్న ఏ విధానపరమైన నిర్ణయాన్నైనా కూడా మేము రద్దు చేస్తాము అంటే ప్రజలు తిరగబడడం గ్యారంటీ అని, జగనన్న ఇళ్ళ సోషల్ ఐడెంటిటీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్కైనా వాళ్ళ పార్టీ వాళ్ళకైనా ఇది అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది అని, ఎవరైనా మా బాటలోకి రావాల్సిందే అని, అండ్ ఇంత వాళ్ళందరూ ఇంతకుముందు మాట ఇచ్చే మాట తప్పి మేనిఫెస్టోను వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేసుకున్నారు, కానీ మేము మేనిఫెస్టో పట్టుకొని ఇంటింటికి తిరగగలుగుతున్నాం, మేము మాటిస్తే మా మాటకు విశ్వసనీయత ఉంది, వాళ్ళు మాటిస్తే ఆ మాట జనం నమ్మరు కాబట్టి ఇంకా వాళ్ళ అధికారంలోకి రావడం కల్లా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి అయితే వీళ్ళ కౌంటర్లు పడుతూ ఉన్నాయి. నిజమే కాబోలు, పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు వ్యతిరేకించి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా తీసేయము అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ని ఈ విషయంలో అంగీకరించినట్లే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ టీం అయినా కూడా ఈ సంక్షేమ పథకాలే మనకు ఓట్లు తెచ్చి పెడతాయని చెప్పి అయితే బలంగా నమ్ముతున్నారు. సరే ఫలితం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అండ్ ఎన్నికలు వచ్చేసరికి చాలా విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎన్ని కోణాల్లో చూస్తారు ఆ జనం ఓటేసేటప్పుడు, చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. కానీ బట్ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అనేటివి ప్రజలకు అత్యవసరం, ప్రజలు వాటిని రిసీవ్ చేసుకున్నారు అన్న నిజమైతే ప్రతిపక్షాలకు ఇప్పటికైనా తెలిసి వచ్చినట్లేదు.